Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kondru, తన దారి తానే చూసుకోవాల్సిందే. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేం. రెండు పార్టీలు విజయం సాధించేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. అదే సమయంలో ఈసారి నమ్మకమైన వారికి టికెట్లు ఇచ్చేందుకే అధినేతలు ఎక్కువగా ప్రయత్నిస్తారు. 2014 ఎన్నికల తరువాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అప్పటి అధికార టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల తరువాత 4 ఎమ్మెల్యేలు టీడీపీని వీడి అధికార వైసీపీకి దగ్గరయ్యారు. అందుకే ఈసారి ఖచ్చితంగా నమ్మకమైన నేతలకు టికెట్ ఇవ్వాలన్నది ఇద్దరు అధినేతల నిర్ణయం. పార్టీలు మారుతున్న వారికి ఈసారి టికెట్లు దక్కే అవకాశం లేదంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఈసారి సీనియర్లను సైతం పక్కన పెట్టాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడేవారికే టికెట్లు అని, చివరి నిమిషంలో హడావిడి చేసేవారికి నో ఛాన్స్ అంటూ చెప్పకనే చెప్పేశారు. ఇలా టికెట్లు ఈసారి దక్కని వారిలో కోండ్రు మురళి ఒకరంటున్నారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. పైగా గత కొంతకాలంగా పార్టీలో యాక్టివ్గా లేరు. వ్యక్తిగత కారణాలు కావచ్చు, పార్టీ నేతలు సహకరించడం లేకపోవడం కావచ్చు. ఆయన పార్టీ కార్యక్రమాలను పెద్దగా చేపట్టడం లేదు. పార్టీ ఇన్ఛార్జ్గా రాజాం నియోజకవర్గంలో ఉన్నా ఆయన పెద్దగా కనిపించడం లేదు. పైగా మూడు రాజధానుల అంశానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు కోండ్రు మురళి. అందుకు ప్రధాన కారణం ఇక్కడ పార్టీలో ఉన్న గ్రూపులే. ఇక్కడ మాజీ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ తనకంటూ ఒక సొంత గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లోనే తనకు టికెట్ రావాల్సి ఉందని, కోండ్రు కారణంగా రాలేదని అభిప్రాయపడుతున్నారు. గ్రీష్మకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే గ్రీష్మ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. కోండ్రు మురళిది పార్టీ మారే మనస్తత్వమని, ప్రతిభా భారతి కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉందని, అందుకే నమ్మకానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది. కోండ్రు మురళిని ఈసారి పక్కన పెట్టడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక రాజాములో గ్రూపుల గోళ తట్టుకోలేక కోండ్రు కూడా తన దారి తాను చూసుకోక తప్పదు.